బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు రాష్ట్రాన్ని అప్పల ఊబులకు తీసుకెళ్లాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. 5 ఏళ్లలో 100,000 కోట్ల అప్పు చేస్తే 80 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 1,000 కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అనే వార్తలను ఖండించిన ఆయన, పొత్తులంటే చెప్పుతోని కొట్టండి వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుల అరెస్ట్ కాక తప్పదన్నారు. ప్రజాహిత యాత్ర విజయవంతంగా కొనసాగుతుందని చెప్పిన ఆయన, మోడీ దేశానికి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, రామజన్మభూమి, రామ్లాల్ నిర్మాణం ప్రజల ఆశీర్వాదాన్ని తీసుకుని ముందుకు సాగుతాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మోడీ చరిష్మా ఈ దేశంలో మరోసారి కనబడుతుందంటున్న బండి సంజయ్ కుమార్తో మా ఉత్తర తెలంగాణ కొరస్పాండెంట్ ఏదా మధుకరెడ్డి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పరస్పర మాటల దాడులు పాదయాత్రలతో కొనసాగుతున్న క్రమంలో ప్రస్తుతం బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కుమార్ మనతో ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇవన్నీ కూడా రాజకీయ పోకడలు ఎలా పోతున్నాయి. ప్రస్తుతం గతంలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగించిన బండి సంజయ్ ప్రస్తుతం ప్రజాహిత యాత్రతో పార్లమెంటు పరిధి, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 2 నియోజకవర్గాలు రాజన్న, సిరిసిరి జిల్లా వేములవాడ పూర్తి చేసుకుని ప్రస్తుతం హుజురాబాద్ హుస్నాబాద్ సంబంధించిన 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. గత 5 రోజులుగా పర్యటిస్తున్న బండి సంజయ్ ఎలాంటి సమస్యలు చూశారు? గత 5 సంవత్సరాలుగా సిట్టింగ్ ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారము, తెచ్చిన నిధులు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్నా. ఆయనతో మాట్లాడదాం. లంచ్ బ్రేక్లో మనతో ఉన్నారు సార్. చెప్పండి, గత 5 సంవత్సరాలుగా కూడా మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలకు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను ముడేసుకుంటే ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మీరు ఒక ఎంపీగా ఉన్నారు, ఈ 2 నెలల్లో మీరు గమనించింది ఏంటి రాష్ట్రంలో? అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చురవన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నికల ముందు 6 గ్యారెంటీల పేరుతో అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసింది. కాబట్టి అప్పులు తీర్చాలి, దాంతోపాటు 6 గ్యారెంటీలను 100 రోజులు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, దాంతోపాటు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తానని చెప్పన్నారు, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఎన్నోకి ఇస్తానన్నారు. ఇవన్నీ ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఏవో 1-2 చిన్న చిన్న అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికి 80 రోజులు అయింది. ఎన్నికల కోడ్ పేరు చెప్పి తప్పించుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ప్రజల్లో పాట పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే స్థితిలో లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసే స్థితి లేదు కాబట్టి చెప్పి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇవాళ మాకు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ, మరి కేంద్రము ఇచ్చిన హామీలు నెరవేర్చింది, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరించి దేశ అభివృద్ధి సహకరించింది కాబట్టి నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి చేస్తున్న విశ్వాసం నమ్మకం ప్రజలు. రాష్ట్రంలో ఈరోజు అప్పుల పాలైందని చెప్తున్నారు. గత ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వం ఇవన్నీ కూడా ఖజానా ఖాళీ హయాంలోనే పాలన కొనసాగుతోంది. అయితే ఈ అమలు పథకాల అమలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో అప్పటికే అప్పుల పాలైంది, ఇప్పుడు కొత్తగా అప్పులు తెచ్చారు, ఇది ఎట్లా మనకు బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు 5 లక్షల కోట్లు, 10 సంవత్సరాలు 5 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇవి ఈ సంక్షేమ పథకాలు, ఈ 2 స్కీమ్స్ అమలు చేయడానికి, దానికోసం అని శాలరీస్ ఇవ్వడానికి. అప్పుల పాలైన విషయం అందరికీ తెలుసు, ఎన్నికల సందర్భంలో విమర్శించారు, కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, మేము విమర్శించాం, వాస్తవం కూడా అన్నీ ఆలోచించే మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసిన బాధ్యత ఉన్నది. ఎట్లా చేస్తుండే ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రజలు వివరించండి, వివరిస్తే కనీసం ప్రజలు భరోసాతో ఉంటారు. కానీ ఏం చేయకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రం మాకు అప్పగించిందని చెప్తే ప్రజలు ఒప్పుకోరు. అప్పులు జరిగిన అప్పులున్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. ఎన్నికల కోడ్ ఉందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు. ఏవో 2 చిన్న చిన్న చేసి మిగతా 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఉంటే ప్రజలు మళ్ళీ తిరస్కరిస్తారు. కాబట్టి ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. బీజేపీ మీద ప్రధాన ఆరోపణ అటు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ ఇవన్నీ కొమ్ముక్కై రాజకీయాలు చేస్తున్నాయి, రానున్న ఎన్నికల్లో కూడా ఒక టైప్గా వెళ్ళి కాంగ్రెస్ను ఈ రాష్ట్రంలో ఒక విధంగా ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నిజంగానే ఈ పొత్తు అవకాశాలు ఉన్నాయా? అట్లా బదనాన్ని చేసేసి తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొదటి మూర్ఖుడు కేసీఆర్,
పెద్ద డ్రామా ఆర్టిస్ట్, ఆయన నటనలో జీవి నటించాడు, జీవిస్తాడు. ఎన్నికల కన్నా, అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఇదే అప్పుడు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు బీజేపీలో చేరుతారని లీక్ అయిన తర్వాత వాళ్ళని పిలిపించి నేను వ్యవసాయ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అవుతున్నా, ఇండియాలో కలుస్తున్నా అని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసాడు. అది బయట మొత్తం ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దానికి ఎక్కువ ప్రచారం చేసుకున్నారు, ప్రజలు నమ్మారు. నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట, అబద్ధాలను నిజాలు అయ్యడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట. దేశానికి ఇట్టే సర్వనాశ నాశనం చేసింది, ఇప్పుడు తెలంగాణ కంటే సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తిరిగి మేము ఎప్పుడన్నా పొత్తు పెట్టుకున్నామా? కాంగ్రెస్ను బీఆర్ఎస్ కలిసి రాష్ట్రంలో అధికారం పంచుకున్నారు, దేశంలో అధికారం పంచుకున్నారు. మేము రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారిని పెడితే ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసినాయి. రెండు పార్టీలు కలిసి పార్లమెంట్ పోటీ ధర్నాలు చేసినాయి. కానీ మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలి. మళ్ళీ ఈసారి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారు. ఎన్నికల తర్వాత, ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని లీక్ అయిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసినట్టే కొంత బోలా మాట్లాడేటువంటి, అన్ని ఓపెన్గా మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలు వినిపించుకొని నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, ఇండియాలో ఏడదామనుకుంటున్నాం, నీ అభిప్రాయం ఏంది అని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పిలవడం ద్వారా ఈ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారు కావాలని. మేము బీఆర్ఎస్తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పొత్తు పెట్టుకోలే, ప్లస్ కేంద్రంలో 350 స్థానాలు పైగా సొంతంగా బీజేపీ మెజార్టీ సాధించబోతున్నది. అటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీతో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం? మళ్ళీ చెప్పినా కేసీఆర్ గారి భాషలు చెప్పినా మెడక మీద తలకాయ ఉన్నాడు, ఎవరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంకా ఎప్పుడు నేను అంత మాట్లాడ అంత కఠినంగా మాట్లాడా, మొదటిసారి మాట్లాడినా మా కార్యకర్తల ఆవేదన, ప్రజల బాధలు తెలుసుకున్న తర్వాత తప్పుడు ప్రజలు తెలుసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీతో పొత్తని చెప్పుతూ కూడా కొట్టమని చెప్పిన కార్యకర్త, వాళ్ళే కొడుతున్నారు. మా కార్యకర్త చెప్పుకుంటూ పట్టారు, ఇంతకంటే ఘాటుగా వాళ్ళు స్పందించారు. కానీ పొత్తులు అనేటువంటి పొత్తులు అంటే మేము ఇవాళ రేపో మా అసెంబ్లీ అభ్యర్థులను మా నటగారు ప్రకటించబోతామని చెప్పి సమాచారం నాకున్నది, నాకున్న సమాచారం ప్రకారం పొత్తు ఉంటుందిగా. కానీ పొలిటికల్ డ్రామా అంతా కూడా. దేశంలో సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్, ప్రధానంగా నిలబడుతున్న పేరు ఎమ్మెల్సీ కవిత. ఇదంతా జనాలు కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు, అసలు ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది. ఈడీ నోటీసులు కానీ, తాజాగా సిబిఐ నోటీసులు కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము కనుసైగలో నడుస్తున్న సంస్థలు, అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సంస్థలు నోటీసులు ఇస్తున్నప్పటికీ కూడా అరెస్టులు జరుగుతాయా రేపు మాపు అంటున్న క్రమంలో, నిజంగానే నిందితురాలుగా కవిత ఉండుందా లేకుంటే బయటపడుతుందా, మీకున్న సమాచారం ఎలా ఉంది? నేను ఈడీ అధికారి కాదు, సిబిఐ అధికారి కాదు. ఈడీ సిబిఐలు మా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండవు, మా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉండవు. వాటిని శాసించేటువంటి మూర్ఖత్వం మాకు లేదు. కాబట్టి దాని గురించి ఆయా సంస్థలు వాళ్ళకున్న ఆధారాలు, వాళ్ళు తీసుకునే సమాచారం బట్టి వాళ్ళు వివరిస్తే తప్ప దాంతోనే మాకు ఎలాంటి సంబంధం ఉండదు. దానిలో మేము ఇన్వాల్వ్ కాము, దాన్ని స్పందించేటువంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే మీ ఈడీలు ఈడీలు మాకే మాకే మాకు తెలుస్తుంది, ఈడీలు సిబిఐలు ఏం చేస్తారో మాకు తెలుస్తుందన్నా వాళ్ళు అడితే వాళ్ళు చెప్తారు. అంటే గతంలో మీరు చాలా ఆరోపించారు లిక్కర్ స్కామ్ లో ఖచ్చితంగా ఉంది, అరెస్ట్ జరుగుతుంది అని చెప్పారు. లిక్కర్ స్కామ్ కానీ ఏ అవినీతి ఆరోపణలు కానీ మా పార్టీలు ఉన్న ఏ పార్టీలను కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే, వాళ్ళ మీద విచారణ జరపాల్సిందే అని చెప్పి స్పందించడం ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరో సంచలనం, మీ బీజేపీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి చాలా మాటల యుద్ధం నడుస్తుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ మీరు కానీ పాదయాత్రలో చాలా ఆరోపణలు చేసుకున్నారు పరస్పరం. మీరు ఒక వ్యక్తిగతంగా ఆరోపించారని చెప్పి చేస్తున్న క్రమం, ఆయన కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్న క్రమంలో ఈ మాటల యుద్ధానికి బ్రేక్ పడ్డటేనా? నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఆరోపించా, వ్యక్తిగత ఆరోపణలు చేయా, నాకు సంస్కారం అనేది పడదు, అడ్డం వస్తుంది. కాబట్టి నేను ఆరోపించేటువంటి సంస్కార హీనుడు కాదు, అటువంటి ఆలోచన నాకు లేదు. తన కన్న తల్లిని ఇలా అన్నాడని చెప్పి పదే పదే మీడియా ముఖంగా కూడా మీడియా రిలీజ్ చేయడం జరుగుతుంది, దీన్ని ఎలా తీసుకున్నాను? ఇప్పుడు నేను పార్లమెంటు బస్ యాత్ర సందర్భంగా ఆదిలాబాద్లో మాట్లాడినా, మహబూబ్నగర్లో మాట్లాడినా, చెవులలో మాట్లాడినా, సిరిసిల్లలో మాట్లాడినా, భీమలవాడలో మాట్లాడినా, ఎక్కడ లేని సమస్య ఇక్కడ వచ్చింది. నేను చాలా సందర్భాలు చెప్పిన, మా అమ్మ అంత ఎంత రెస్పెక్టో వాళ్ళ అమ్మ కూడా అంత రెస్పెక్ట్, మా అమ్మ ఎంత అసమానమో వాళ్ళ అమ్మ కూడా అంత సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే నేను మా అమ్మను నేను అవమానపరుచుకున్నట్టే, ఇదంటే క్లారిటీ ఉంది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఓ దిక్కు మీరు ఇప్పటికే చాలా నిధులు తెచ్చినట్టుగా మీరు చెప్తున్న క్రమము, మీరు దాని నిధులకు సంబంధించిన డాటా అంతా కూడా రిలీజ్ చేస్తూ పోతున్నారు. మరోవైపు ఇటు ప్రధానంగా మీ ప్రధాన అభ్యర్థులు నిలబడే వాళ్ళు ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అసలు బండి సంజయ్ అభివృద్ధి చేయలేదు, 5 సంవత్సరాలు నియోజకవర్గంలో తిరగలేదని అంటున్నారు, దీన్ని ఎలా తీసుకుంటారు? వాళ్ళకు కళ్ళు
తెలివి ఉంటే పోయి గ్రామాల్లో పోస్టర్ అంటేస్తాం మేము, వాటిని చూడాలి. కన్ను లేవచ్చు వాళ్ళకు, వాళ్ళు తిరిగే టైం లేదు వాళ్ళకు. 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొస్తాం, పూర్తి వివరాలు ప్రచారం చేస్తున్నాం. మేము గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నాం, మండల మండలం ప్రచారం చేస్తున్నాం, అభివృద్ధి ఎజెండాగా ఎన్నికల ప్రచారం ప్రారంభించినాం. మరి వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. నా మీద చేసేటువంటి మాజీ ఎంపీలు వాళ్ళ హయాంలో ఏం చేశారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, వాళ్ళ హయాంలో వరంగల్లు కర్మేర వరంగల్ రోడ్లు ఇచ్చారా, నేనే ఇచ్చిన నిధులు తెచ్చుకొచ్చిన, వాళ్ళ హయాంలో కర్మ జగిత్యాల రోడ్ తీసుకొచ్చినా, నేను తీసుకొచ్చిన, వాళ్ళ హయాంలో ఇలగతుర్తి సిద్ధిపై రోడ్ ఇచ్చినా, నేను తీసుకొచ్చిన, వాళ్ళ హయాంలో ఆరోపి ఇచ్చిరా, నేను చేసిన, వాళ్ళ హయాంలో రైల్వే శాఖ ఇచ్చిరా, నేను చేసిన, వాళ్ళ హయాంలో శాతం ట్వల్బిస్టర్స్ ఇచ్చిరా, నేను తీసుకొచ్చిన, వాళ్ళ హయాంలో సెంట్రల్ టూల్ డిజైన్ సెంటర్ తీసుకొచ్చిరా, నేను తీసుకొచ్చిన, వాళ్ళ హయాంలో గ్రామీణ సరిగ్గా వచ్చిన పైసలు ఎక్కువ నేను తీసుకొచ్చిన, వాళ్ళు తీసుకొచ్చిరా, వాళ్ళ హయాంలో సిఆర్ పైసలు ఎక్కువ తీసుకొచ్చిరా, నేను తీసుకొచ్చిన, ఇవి చెప్పాలి. దానికి సిద్ధమై ఉండాలి. వాళ్ళ ప్రభుత్వ హయాంలో పేదలకు బియ్యం ఇచ్చిరా, ఫ్రీ బియ్యం ఇచ్చిరా, మేము ఇచ్చినామా? వాళ్ళ ప్రభుత్వ హయాంలో టాయిలెట్స్ కట్టించిరా, మేము కట్టించినామా? వాళ్ళ ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని కూలీ చేసుకుంటారా, విమర్శిస్తారా? మా హయాంలో సర్పంచులు క్షేమంగా ఉన్నారా? వాళ్ళ హయాంలో స్పశానానికి పైసలు ఇచ్చినామా, మా హయాంలో స్పశానానికి పైసలు ఇచ్చినామా? వాళ్ళ హయాంలో కమ్యూనిటీల పైసలు ఇచ్చినామా, మేము ఇచ్చినామా? వాళ్ళ హయాంలో ఉజ్వల గ్యాస్ పేరు మీద ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చినామా, లేకుంటే మేము ఇచ్చినామా? వీటన్నిటి గురించి ఆలోచించాలి. మీరు ఎన్ని నిధులు తెచ్చినప్పటికీ, పథకాలు తెచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో వెళ్ళలేదు అనేది ఒక వార్తలు కూడా వస్తున్న క్రమంలో ఇది ఎలా తీసుకుంటారు మీరు? అంటే మేము అందుకే గ్రామ గ్రామాన పోస్టర్ చేసినాం, గ్రామాల వారిగా తిరుగుతున్నాం. మేము తీసుకొచ్చిన నిధులు, మేము చేసిన అభివృద్ధి ప్రజలు చెప్పినాక వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు ఇన్ని రోజులు ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చిన నిలువ చెప్పుచ్చుపెట్టుకున్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని నమ్మించి మోసం చేసి 10 సంవత్సరాలు అధికారం ఉన్నది. ఈసారి ఎట్టివల్లో ఏ పార్టీ మాటలు నమ్మం. ఈసారి మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. మీరు దేశానికి సంబంధించిన ఎన్నికలు భారతీయ జనతా పార్టీ మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తామని ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రధానమంత్రికి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థినే ప్రకటించకుంటే మేము ఎవరు చోటిస్తాం? కానీ మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేము. మాకు అయోధ్యలో రాముని గుడి కట్టించాడు, అక్షితలు మా ఇంటి రాముడు వారి అక్షితలు మా ఇంటికి వచ్చినాయి, మోడీ కొట్టిస్తాం. చివరిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఓవైపు ఇప్పటికీ పంటలు వేసుకునే సమయం వచ్చింది, ప్రాజెక్టులో నీళ్లు లేవు, పగుళ్లు కనబడుతున్నాయి. ఇరు వర్గాలు కూడా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పర్యటనలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి లాంటి మనిషి కూడా అక్కడ ఏమున్నది తోకమట్ట అన్న క్రమంలో ఒక అదే పార్టీ వాళ్ళు మళ్ళీ పర్యటనకు వెళ్ళడం, తోకమట్ట అంటారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ పర్యటన, ఇదంతా కూడా నడుస్తున్న క్రమంలో రైతుల పరిస్థితి ఏంది? అసలు ఈ ప్రాజెక్టుపై అవినీతిపై ఎవరు నిజంగానే దీనిపై విచారణ చేపట్టాలి? దీనిలో జరిగిన అవినీతి ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు రెండు పార్టీలు ఒకటే, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏంటంటే చేస్తా అని చెప్పి డ్రామాలు వీలయ్యి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం, అది కాంగ్రెస్ పార్టీలకు తెలుసు. అంచనాలను మించి ఇష్టమే తయారు చేశారని చెప్పి అనుకున్నారు. 23వ తారీఖు నాడు పిల్లర్ కుంగినట్టు బయటకు వచ్చింది. 24th రోజే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది, మొత్తం పరిశీలించినాక 25th రోజు హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. కావాల్సిన వివరాలు ఏమంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలే, అవసరం లేక అవసరం లేని ఇచ్చింది. ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం రిపోర్ట్ ఇచ్చింది, ఇది పిల్లర్ కుంగింది వాస్తవమే, డేంజర్, ఇది నాణ్యత లేకుండా కట్టారు, ఇది పనికి రాదు అని రిపోర్ట్ ఇచ్చారు. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు వేరు, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. అవన్నీ జరిగింది వాస్తవం, ఫ్యాక్ట్. దానిలో ఏం అనుమానం లేదు. లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, కేసీఆర్ ఆస్పత్రి జప్తు చేయాలి. ఎందుకు తీసుకుంటలేదు? తీసుకోదు. బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఉండదు ఉంటే ఏం అక్రమాలు జరగలేదు, నాణ్యత కూడా కట్టడం జరగలేదన్నప్పుడు కేంద్రం నుంచి వచ్చే విచారణ సంస్థలకు ఎందుకు సహకరించలే? రాష్ట్రం ప్రభుత్వం ఈ విచారణ చేస్తా అంటే ఎందుకు సహకరిస్తలేదు? ఎందుకు తప్పించుకుంటున్నది? తప్పు ఇవ్వలే కదా, చిన్న సంఘటనే కదా, ఎందుకు సహకరిస్తలేరు మీరు? కాబట్టి ఈ రెండు పార్టీలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతి వాళ్ళ మీద వస్తున్న అవినీతి ఆరోపణ నుంచి ప్రజలు మళ్ళించడానికి వాళ్ళు పోలవరం రంగారెడ్డి వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా 6 గ్యారెంటీల మీద మాట్లాడద్దు అని చెప్పి వీళ్ళు కాళేశ్వరం అంటున్నారు.
అసెంబ్లీ వేదికగా 6 గంటల మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రశ్న చక్కిపోయింది. అంటే ఈ జంక్షన్ లో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది? సిబిఐకి మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాకపోతే సిబిఐకి ఇవ్వాలని చెప్పన్నారు. వచ్చాక సహకరించే పరిస్థితి ఇస్తలేదు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు, మాకు తీసుకోవడానికి సహకరిస్తలేదు. కానీ రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజాయిత యాత్రలో మీరు ప్రజలకు ఏం పిలుపుని అనబోతున్నారు? త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది, ఎన్నికలు రాబోతున్నాయి, ఈసారి ఎలా ఉండబోతుంది? ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. ఇలా ప్రధానమంత్రిగా దేశ ప్రధాని కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతోనే దేశం మొత్తం ఒకటైపోయింది. కరీంనగర్ పార్లమెంటు ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతోని ఇలా కరీంనగర్ భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇలా అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు, ఆర్థిక రంగం విషయంలో ఈ దేశాన్ని 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన విషయం కావచ్చు, మళ్ళీ అవకాశం ఇస్తే 3వ స్థానం తీసుకొస్తాన విషయంలో కానీ, భారతదేశాన్ని రక్షించే విషయంలో కానీ, ఈ దేశంలో పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు తిరిగి అమలు కావాలంటే కానీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నన్ను పార్లమెంటు సభ్యునిగా గెలిపించిన తర్వాత 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినాం, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తును గెలిపించాల్సిన అవసరం ఉంది, నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ బీజేపీ కోటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది మొదటగా చూసుకుంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళలో పూర్తి స్థాయిలో ప్రజాహితాత విజయవంతంగా కొనసాగుతోంది. అయితే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఇప్పటికే 4 పూర్తయ్యాయి, మిగతాయి కూడా త్వరలో చేసే అవకాశం ఉంది. మొత్తంగా బీజేపీ క్యాండిడేట్గా బండి సంజయ్ ఇప్పటికే ముందుకు సాగుతుండగా, గతంలో ప్రజా సంక్రమణత, ఈరోజు ప్రజాహితాత, ఇవన్నీ కూడా విజయవంతంగా చేసుకుని ప్రజలకు దూసుకెళ్తున్న క్రమం కనబడుతోంది. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.